బీజేపీ ట్రాప్ లో మందకృష్ణ పడ్డాడు, అందుకనే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నట్టు అనమాట. మందకృష్ణను ఇట్లానే వాడుకొని తర్వాత మళ్ళీ మోసం చేస్తుంది బీజేపీ, గతంలో కాంగ్రెస్ మోసం చేసినట్టుగానే అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? అంటే మీరు రాజకీయ విశ్లేషకులు అని అన్నారు కాబట్టి ఆ విశ్లేషకులు వాస్తవాలు చూడాలి, పాక్షిక దృష్టితో చూడొద్దని నేను కోరుతున్నాను. నేను ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశంకు మేము మద్దతు ఇచ్చాం, ప్రారంభంలో వర్గీకరణ చేస్తామని వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ మేము మోసానికి గురికాలే. మొదటి పాలన చంద్రబాబుది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, వర్గీకరణ కోసం యుద్ధం జరిగింది అప్పుడే కదా, వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు, చేశారు, మేము అప్పుడు సపోర్ట్ చేశాం. అయితే వర్గీకరణ రద్దు అయినాక కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పాలన వచ్చినాక వర్గీకరణ రద్దయింది, తిరిగి వర్గీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చారు. వాళ్ళు మాట ఇచ్చినప్పుడు వాళ్ళ మాట కూడా విన్నాం. చంద్రబాబు నాయుడు గారి మాటని మేము సపోర్ట్ చేయలేదా? ఆయన చేసిండు. కాంగ్రెస్ మాటని మేము సపోర్ట్ చేసాం, కాంగ్రెస్ చేయలేదు. ఇక్కడ వర్గీకరణ విషయంలో కూడా కాంగ్రెస్ దోషి. మరి ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి. బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఏమన్నారు, వర్గీకరణ నా బాధ్యత, నేను చేపిస్తా, అవసరం ఉద్యమంలో కూడా నేను పాల్గొంటా అన్నట్టుగా మాట్లాడిండు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది, ఆ ప్రక్రియ కీలక దశకు చేరింది. అట్లాంటప్పుడు మా సహకారం ఎవరికి అందించాలి? ఇప్పుడు ప్రధాన పార్టీలు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అనుకుందాం దేశంలో. ఇప్పుడు ఏ కూటమి లేని బీఆర్ఎస్ ఉన్నది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మన అందరికి తెలిసిన విషయమే. ఓకే, కేసీఆర్ గారు తమ ఉనికిని చాటుకోవడానికి ఏదో తిరుగుతున్నాడు, అది పక్క పెట్టేద్దాం, అది కాపాడుకోవాలి కాబట్టి, పార్టీని కాపాడుకోవాలి కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. కానీ దేశాన్ని పరిపాలించాలనే కాడ చర్చ జరుగుతున్నప్పుడు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కదా, ఇండియా కూటమి నాయకత్వం చేసేది కాంగ్రెస్ కదా, మమ్మల్ని మోసం చేసింది కదా, కనీసం 4 సీట్ల కాడ ఒక్క సీటుకు మాకు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఈ ఎన్నికల్లో. మరి అదే ఎన్డీఏ కూటమికి నాయకత్వం బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు కదా, వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడమే కాదు ప్రతి సభలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా, ముందుకు ప్రక్రియ నడిపిస్తున్నాడు కదా, పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు ఈ 4 సీట్ల కాడ 3 మాకు ఇచ్చింది కదా. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణకు అనుకూలం కాని పార్టీ కాంగ్రెస్ పార్టీ, వర్గీకరణకు అనుకూలం పార్టీ బీజేపీ పార్టీ, ఓకే టిక్కెట్లు అసలే ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4లో 3 ఇచ్చింది బీజేపీ పార్టీ, మమ్మల్ని ఎవరికి సపోర్ట్ చేయమంటాము? మిత్రులకా శత్రులకా? మా పొట్ట కొట్టేటోళ్ళక, మా కడుపు చూసి తిండి పెట్టేటోళ్ళక. మా పొట్ట కొట్టేది కాంగ్రెస్ అని తేలిపోయింది, మా కడుపు చూసి ఆకలి బాధలు తీర్చే పార్టీ బీజేపీ అయిపోయింది. మేము బీజేపీ వైపు ఉండక తప్పదు కదా. అందువల్ల నేను అంటుంటే ఇప్పుడు ఎవరైపు ఉండాలనే విషయం చర్చ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే కూడా మా సీనియర్ నాయకుడు మా మోత్పల్లి నరసింహుల ఆవేదనకు మేము అండగా నిలబడతాం. ఓకే, ఆయనతో మేము దీక్ష చేస్తాం, ధర్నా చేస్తాం, అవసరం ఉంటే యాత్ర కూడా చేస్తాం. సంపత్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టడానికి లేకపోతే మళ్ళీ మీ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. సంపత్ కుమారుతో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టగలుగుతాడేమో కానీ కదా, ప్రజల్ని సమీకరించలేడు కదా, ప్రజలు సమీకరించరు కదా. మాది గెలు కాంగ్రెస్ పార్టీకి రండి అని చెప్పి మా సంపత్ కుమార్ ఎట్లా మాట్లాడతాడు? ఆయనకే టికెట్ ఇవ్వలేదు కదా. నీకే కాంగ్రెస్ పార్టీలో దిక్కు లేదు, ఇక మాది గెలను ఎందుకు ఓట్లేమని ఉంటావు అని చెప్పి ఆయనకు మాట వస్తుంది. కాబట్టి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మా సంపత్ కుమారు ప్రెస్ మీట్ పెడతాడేమో కానీ మాది గెల్ని నైతికంగా ఒప్పించలేడు కాబట్టి. సంపత్ కుమార్ కూడా పిలుస్తారా 4వ తారీఖు మీరు చేసేటువంటి కార్యక్రమానికి? అది వ్యక్తిగా మా తమ్ముడితో మాట్లాడతాం, జరుగుతా. ఏ పార్టీలో ఉన్నా నాతో అందరు మాట్లాడతారు. ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్లో మాట్లాడతారు, నాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మాదిగ బిడ్డలు కానీ మాట్లాడతారు.